హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలే సిరి కుకింగ్. ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం రండి ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అది కొద్ది వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కనిచ్చి కోడిగుడ్డుని ఒక్కొక్కటిగా కొట్టి దాంట్లో వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీ ఫ్యామిలీని బట్టి. ఈ విధంగా కోడిగుడ్లన్నీ కొట్టి పోసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. కొట్టి పోసుకున్న కోడిగుడ్లన్నీ కదలకుండా కుదురుకునేటట్టు ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మెల్లిమెల్లిగా రెండు వైపులు తిరగేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా రెండవ వైపుకి తిరగవేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపుల వేగనిచ్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని రెండు వైపుల బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి కారం రెడీ చేసుకుందాము. అంటే వెల్లుల్లి కారం దీంట్లో వేసేటిది. తెల్లబాయలు పొక్కు తీసి వేసుకోవాలి. తాలింపు గింజలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సాల్ట్, కారం, కొద్దిగా అంటే చింతపండు దీన్ని విడదీసి వేసుకోవాలి. చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మిక్సీలో తొందరగా పట్టుద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా వస్తుంది. నీళ్ళు పోయకూడదు. ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందాక కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కనిచ్చి పోపు గింజలు, ఎండుమిరపకాయలు చించి వేసుకోవాలి. తర్వాత కాసేపు కలియబెట్టుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది చిటిపట్లానిచ్చి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది దాంట్లో వేసేసుకోవాలి. అది కొద్దిగా వేగనిచ్చి ఈ విధంగా వేగాక ఫ్రై చేసుకున్న కోడిగుడ్ల పీసెస్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఆ వెల్లుల్లి కారం అన్ని దానికి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కోడిగుడ్లు వెల్లుల్లి కారం కలిస్తే ఎంత బాగుంటుందో. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా తొందరగా చేసుకునే రెసిపీ. సింపుల్గా, టేస్ట్గా, ఈజీగా ఎంతో తొందరగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఒకసారి కోడిగుడ్లు ఎలా ఫ్రై అయ్యో చూద్దాము. చాలా బాగా ఫ్రై అయ్యాయి చూడండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి, వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది.